హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఎస్టర్డే ఏదైతే గుడ్లవేలూరు ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించిన ఘటన జరిగిందో, ఈ 300 మంది వీడియోస్ సంబంధించి బయటకు వెళ్ళిందని ఒక పుకార్ ఏదైతే, అటు పుకార్ అని చెప్పలేము బట్ అందులో ఎంతవరకు వాస్తవం ఉంది కాబట్టి ఇంత ఎత్తున ఈ ఉద్యమం లాంటిది జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఒక విశ్లేషణ నేను ఎస్టర్డే ఒక వీడియో ద్వారా అందించడం జరిగింది. ఆ వీడియోలో నాకు వచ్చిన కొన్ని డౌట్స్ ఈ కేసుకు సంబంధించి నేనైతే అడగడం జరిగింది. దానికి మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు ద లైవ్ చాట్లో. అయితే మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ వీడియో లింక్ అయితే ఉంటుంది, వెళ్ళి చూడండి. మీకేమనిపించిందో చెప్పండి. బికాస్ నేను ఆ వీడియోలో ఏవైతే క్వశ్చన్స్ రాసుకున్నానో సేమ్ డౌట్స్కి తాలూకు ఆన్సర్స్ తర్వాత కొన్ని వీడియోస్ ద్వారా ఆ కాలేజీ సంబంధించిన వాళ్ళు మాటల ద్వారా నేనైతే దాని ఆన్సర్స్ అయితే విన్నాను. నాకు ఏవైతే డౌట్స్ వచ్చాయో అవి నిజంగానే అక్కడ పూర్వమైనట్టుగా నాకైతే అనిపించింది. మీరు ఒకసారి చూశాక మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక ఆడియో కాల్ నా వరకు వచ్చింది. ఆడియో కాల్ మీరు ఒకసారి వినండి, వినే ప్రయత్నం చేయండి, చాలా క్షుణ్ణంగా ఆలోచించండి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరిగే అవకాశం ఉందని అయితే దీనికి సంబంధించి ఒక విశ్లేషణ అయితే మనం అందించే ప్రయత్నం అయితే చేయబోతున్నాం ఈ ఆడియో రికార్డ్ ద్వారా. ఇద్దరు అమ్మాయిలు దీనిలో మాట్లాడుకుంటున్నారు, ఒకసారి విందాం. వచ్చిన తర్వాత ఎందుకో ఎన్నికలు దాస్తున్నారు అది అదే సార్. మా వీడియోస్ నేను స్నానం చేసే వీడియోస్ కూడా బయటకు వెళ్ళి అంటే అదేంటి అంతసేపు చూసినా ఆయన అయితే సపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా ఫేక్ 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 అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేక్ అని నిర్ధారించడం తప్పు. ఫేక్ అని ఎలా నిర్ధారిస్తారు? మీరు ఒక ఎంక్వైరీ చేసి అక్కడ ఏది దొరకకపోతే అది చెప్పాల్సిన ఫేక్ అని మీరు కాదు యాజమాన్యం. యాజమాన్యం ఎప్పుడు కూడా మీ కాలేజీని సంరక్షించుకునే మీ ప్రాసెస్లో మీరు ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ తప్పు జరగలేదని చెప్తారు. అంతెందుకు కలకత్తాకు సంబంధించిన ఆ ట్రైనింగ్ డాక్టర్ సంబంధించిన ఇన్సిడెంట్లో కూడా అంతే కదా. అమ్మాయిని బ్రూటల్గా హత్యాచారం చేస్తే ఒక సూసైడ్లా క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అంత పెద్ద ఇన్సిడెంట్నే చాలా సింపుల్గా టర్న్ చేసిన వాళ్ళు దీన్ని ఇంకెంత ఈజీగా టర్న్ చేయాలనుకుంటారు? నిజంగా ఇది ఎవరో బాధ కదా. స్టూడెంట్స్ అంటే వాళ్ళకేంటి, వచ్చిపోయే 4 సంవత్సరాలు ఉండి వచ్చిపోయి ఒక బంధువులాగా సొంత మనుషుల్లాగా అయితే కాదు కదా. అదే సిచ్యువేషన్లో ఆ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ తాలూకు ఏ బ్లడ్ రిలేషన్ అయినా మెంబర్ ఉండుంటే అయ్యేవారు ఖచ్చితంగా గట్టిగా రియాక్ట్ అవుతారు కదా. కానీ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బతినకుండా స్టూడెంట్స్ బెదిరించే ప్రయత్నం చేస్తారా? వాళ్ళు కూడా అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి, అంత దుర్భరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు ఒక ఆడపిల్ల వల్లే? నిజంగా చాలా బాగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అయితే నిజంగా ఆ పోలీస్ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యం అంతా కలిసి ఆ అమ్మాయిని అక్కడ నుంచి సేఫ్గా తరలించే ప్రయత్నం చేశారు. వన్స్ ఒక్కసారి కాలేజ్ నుంచి ఆ అమ్మాయి బయటికి వెళ్తే ఆ అమ్మాయిని ఇమీడియట్గా పాస్పోర్ట్ ఉండుంటే ఆ అమ్మాయికి పాస్పోర్ట్ ద్వారా విదేశాలకు పంపించేస్తే సేఫ్. మన గవర్నమెంట్ ఏం చేయలేదు, అక్కడ గవర్నమెంట్తో మాట్లాడేది అంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఈ కేసు అక్కడతో క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది. చాలా బాగా ఆలోచించారు బట్ అది స్టూడెంట్స్ ఎక్కడ వీలు లేకుండా చేసినట్టు తెలుస్తుంది. విందాం ఆడియో కార్డు. బీటెక్ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళు చూశారు, చూసి అరిసారు వివాన్ జస్టిస్ అని అరిస్తే ఇంకా అందరు రూమ్స్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ 4 ఇంటి దాకా అక్కడే కూర్చోం. అయిపోయిన తర్వాత వాళ్ళు ఈవేళ ఈ అమ్మాయి తప్పులేదని ప్రూవ్ అయితే మీరు ఫైన్ కట్టాలా అన్నారంట. నిజంగా అలాంటి మాట ఒక యాజమాన్యం మాట్లాడింది అని అంటే మాత్రం నిజంగా అది నిజమైంటే మాత్రం సిగ్గుచేటు, చాలా చాలా సిగ్గుచేటు నిజంగా అది. ఎందుకంటే మీరు అలా
కాలేజీకి సంబంధించి ఇన్సిడెంట్ మీ దాకా వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వాల్సింది పోయి అంతా ఫేక్ అనడంతో పాటుగా తిరిగి స్టూడెంట్స్నే బెదిరించేలాగా మీరు ఫైన్ మీరు కడతారా, లేకపోతే మీరు ఏదైతే మాకు నష్టపరిహారం జరిగిందో దాన్ని మోస్తారా, జైలుకి వెళ్తారా, ఈ కైండ్ ఇలా అడగకూడదు ఎప్పుడు కూడా. సొల్యూషన్ చూడండి, స్టూడెంట్స్ని బెదిరించడం కాదు. వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఒకవేళ ఈ అమ్మాయి ఏం చేయలేదు అని తప్పు అయినా ప్రూవ్ అయితే మీరు ఫైన్ కడతారని అడిగారు. కడతామన్నారు. దేనికి ఫైన్? ఎంత ఫైన్? ఎంత కట్టాలి? అందరు కలిసి 1 కోటి రూపాయలు పర్లేదా ఇస్తే, 2 కోట్లు ఎంత ఫైన్? ఎంత చెప్తే కదా కడతారు. కడతామంటే ఇంకా ఫైన్ వేస్తుంటారు కదా, ఆ ఫైన్ వేస్తూ ఫైన్ పెట్టించుకున్నారు. నిజంగా అక్కడ సంతకం చేసిన ఫైన్ లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పచ్చు. బికాస్ అంత డేర్ చేసి నిజంగా అక్కడ జరిగిన అన్యాయాన్ని అరికట్టే ఆ క్రమంలో వాళ్ళు ఫైన్ కట్టడానికి కూడా సిద్ధపడి యాజమాన్యం ఏదైతే ఆంక్షలు విధించిందో వాళ్ళకి ఏదైతే ఒక ఛాలెంజ్ లాగా విసిరిందో ఆ ఛాలెంజ్ను కూడా స్వీకరించి అక్కడ సంతకం పెట్టి ఎవరైతే నిలబడ్డారో ఈ సంఘటనకి అగైనెస్ట్గా వాళ్ళందరికీ కూడా రైట్, వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఒకసారి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో చాలా వరకు చాలా మంది డల్ అయిపోతూ ఉంటారు, వెనకడు వేస్తుంటారు, బట్ వీళ్ళు మాత్రం కొంచెం ఎదిరించి నిలబడినందుకు నిజంగా గ్రేట్ ఆఫ్ ఆల్. హైదరాబాద్ మల్లారెడ్డి నిజంగా ఇక్కడ చెత్త కొట్టిన వాళ్ళు ముందే ఈ పని చేస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే ఎప్పుడు నుంచో జరుగుతున్నప్పుడు మీ ఆల్మోస్ట్ ఆ కాలేజ్ హాస్టల్ అంతా ఎంతవరకు తెలిసే ఉంటుంది ఇదంతా జరుగుతోంది. బట్ అప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి అందరూ వచ్చి కొట్టి ఉండకుండా ముందు నుంచే దీన్ని అరికట్టే ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. అఫ్ కోర్స్ మీకు తెలియదనే అనుకుందాం, బట్ తెలిసి ఉండి కూడా కామ్గా ఉండి ఇప్పుడు రియాక్ట్ అయి ఉంటే మాత్రం అది నిజంగా చాలా వరకు తప్పుది. కొట్టడం తప్పనట్లేదు, అది మీరు దేహశుద్ధి అనేది చేయొచ్చు, చట్టాలు కూడా కొన్ని కొన్ని దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి, బట్ చేసేది ముందుగా చేస్తుంటే బాగుండేది. ఈరోజు ఇంతమంది ఆడపిల్లల జీవితాలు పణంలో పడేటి కాదు. నిజంగా వీడియోస్ అమ్ముకోవడం అనేది మాత్రం చాలా చాలా అంటే మాటలతో కూడా చెప్పలేనటువంటి ఒక దరిద్రమైన ఆ సిచ్యువేషన్లోకి ఎందుకు వెళ్ళాడు అనేది తెలియలేదు. కానీ ఒక వీడియోస్ అలా అమ్ముకోవడం ఏంటి, రికార్డ్ చేయడమే మహాపాపం అంటే అది ఇంకొకటికి వెళ్ళేలా ఇంకొకటికి వెళ్ళేలా అది కొనుక్కున్న వల్ల ఇంకెంత అదవలో ఎలా కొనుక్కోగలిగారు? అదే కాలేజీలో మీ సిస్టరో లేకపోతే మీ రిలేషన్షిప్ మీ ఎవరన్నా ఉంటే రిలేటివ్స్లో మీరు కొనగలరా? ఎలా కొనగలిగారు? ఏదైతే వీళ్ళు సోకాళ్ళ కాలేజెస్ నేమ్స్ చెప్తున్నారో అక్కడ కొంతమంది కొన్నారంట వాటిని, వాటిని అమ్మి ఆ డబ్బుతో బైక్లు కార్లు కొన్నారంట. అంటే ఎంతెంత డబ్బు కొన్నారు? ఇప్పుడు ఏమైనా ఇలాంటి బాయ్స్ ఉంటారు కదా, బాయ్స్ అన్నారు అదే మేము వస్తున్నాము, మేము బయట నుంచి ర్యాలీ చేస్తాము, ఇక్కడ గేట్ వేస్తారు బయట మెయిన్ గేట్, మేము బయట నుంచి చేస్తాము, మీరు వచ్చినా మేము లోనికి వస్తాము, మీరు కూడా అందరూ కలిసి రండి, ఒక్కొక్కరు కాకుండా అందరూ కలుస్తాము, హాస్టల్లో ఉన్నారు, హాస్టల్లో బయటకు అనడం లేదా, తాళాలు వేస్తారు ఇక్కడ, ఇక్కడేమో హాస్టల్ తాళాలు వేస్తారు, అక్కడేమో బాయ్స్ రాకుండా మెయిన్ గేట్ వేస్తారు కాలేజ్లో రాకుండా. మీరు అందరూ కలిసి కట్టుగా ఉంది రండి బయటికి మేము వస్తాం అన్నారు, మేము చాలాసేపు చూస్తాం రెడీ అవుతున్నాం టెన్ కల్లా
రెడీ అయితే ఇంతకు మా సీనియర్ ఫోన్ చేశారు, అరే మీ అందరూ అలర్ట్ అవ్వండి, ఆయన పంపించాల్సిన పంపకి అందరండి అన్నారు. కిందకి వెళ్తే పోలీసులు ఏమో ఎలా పెట్టాలని మాట్లాడతారు, అంటే ఎలా పంపిస్తారు ఎలా తీసుకెళ్తారు, ఈ అసలు రాత్రి నుంచి మేము ఎక్కడే ఉన్నాము, మీరు ఏం ఛాన్స్ చేయలేదు అంటే చేస్తున్నాం అమ్మ, మీకేం కావాలి అదే గురిసి చేస్తున్నాం ఇంకేంటి మీకు అన్నారు. అబ్బాయికి ఉరిశిక్ష చేస్తున్నాం కదా, ఇంకా మీకేంటంటే అది వాళ్ళని ఆ కోపాన్ని అణిచివేయాలనే ప్రయత్నంలో భాగం తప్ప ఆ అబ్బాయికి ఉరిశిక్ష ఎలా వేస్తారు, ఎవరు నిర్ణయం తీసుకుంటారు, మీరా పోలీసులా లేకపోతే ఎవరైతే ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళ లేకపోతే ఎవరు, కోర్టు కదా, మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, అబ్బాయిని తీసుకెళ్ళాలి స్టేషన్కి, కోర్టులో సబ్మిట్ చేయాలి, హీరింగ్ అవ్వాలి, అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ కోర్టుకు తెలియాలి, తర్వాత కదా మీరు ఎలా ఫిక్స్ చేస్తారు అబ్బాయి గురు శిక్ష చేయబోతున్నామని విత్ ఇన్ షార్ట్ టర్మ్ పీరియడ్లో ఎలా చెప్పగలిగారు, మీరు వేసేస్తున్నారా నిజంగా? ఐ మీన్ ఇక్కడ పోలీసు ఎందుకో కొంచెం గ్రేట్ అనిపిస్తున్నారు నాకు, బికాస్ వాళ్ళంతటి వాళ్ళే ఒక ఎన్కౌంటర్ టైప్లో ఆ అబ్బాయిని ఉరేసేసి అబ్బాయిని చంపేసి వీళ్ళ కోసం ఫైట్ చేస్తున్నలాగా మీరు అక్కడ కవర్ చేశారు బేసిక్గా. అంటే ఇప్పుడు ఇంకేం చేయాలి, ఇంకేం చేయాలి, ఇది చేసాం కదా, ఇంకేం చేయాలి, అది చేసాం కదా, ఇంకేం చేయాలి, అది కూడా చేసాం కదా, అంటే ఇక్కడ పాయింట్ పోలీసులు నిజంగా వాళ్ళ ఆ అబ్బాయికి శిక్ష పడేలాగా చేస్తే చాలు, నిజాయితీగా అబ్బాయికి ఎంత శిక్ష పడాలో సెక్షన్స్ బట్టి ఆ అబ్బాయికి శిక్ష విధిస్తే చాలు, మీరేం ఎక్స్టర్నల్గా వేరేదేది పూనుకొని చేయకుండా ఉంటే బెటర్. రైట్, నిజంగా ఇలాంటి మాట మాట్లాడి ఉంటే మాత్రం పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈ ఒక్క మాటతో ఆల్మోస్ట్ తలదించుకునే సిచ్యువేషన్ వచ్చినట్లే. బికాజ్ ఒక ఆడపిల్ల తన బాధ చెప్పుకుంటున్నప్పుడు, ఒక పోరాటం కోసం తను ఫైట్ చేస్తున్నప్పుడు సపోర్ట్ చేయాల్సిన పోలీస్ యంత్రాంగం కూడా వీడియో చూసావా, ఆ వీడియోలో నీ వీడియో ఉందా, ఉంటే నాకు చూపెట్టు అనేంతలా ఆ మాట ఏదైతే ఉందో చాలా వరకు అది ఇప్పటి వరకు పోలీసుల మీద చాలా అంటే నెగిటివ్ ఉంది ఎక్కువ పాజిటివ్ కన్నా కూడా, ఇలాంటి వల్ల ఇంకొంచెం నెగిటివ్ పెరిగే అవకాశం ఉంది. రైట్, అదే సిచ్యువేషన్లో మీ ఎవరైనా రిలేటివ్ ఉంటే అది ఎలా అలాంటి మాట మాట్లాడగలం మనం, లేదు మన బిడ్డ వేరే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఎవరైనా అలా మాట్లాడితే తట్టుకోగలం మనం, నీ వీడియో ఉందా, ఉంటే చూపెట్టు, ఇలాంటి మాటలు ఎలా వస్తాయండి? అసలు ఆ అమ్మాయి ఒప్పుకుంది తప్పు చేసింది నేనే అని, ఆ అబ్బాయి ఒప్పుకున్నాడు, వీళ్ళు తప్పు చేసినట్టుగా ఆల్మోస్ట్ వీళ్ళు నిందితులుగా ఉన్నారు. నిందితులుగా ఉన్నప్పుడు తిరిగి వీళ్ళని క్వశ్చన్ చేయడం ఏంటి, ఒక్కరి కోసం 300 మందికి సంబంధించిన ఆ పరువు ఏదైతే ఉందో దీన్ని మొత్తం తాకట్టు పెట్టినలాగా ఇక్కడ ఈ పోలీస్ యంత్రాంగం అవ్వనివ్వండి, యాజమాన్యం కాలేజ్ ఏదైతే ఉంది వీళ్ళు అవ్వనివ్వండి, వీళ్ళందరూ చేసే ఈ ప్రయత్నం అంతా కూడా నిజంగా
ఆలోచించదగినదే. బికాజ్ అంటే వాళ్ళంత మంది ఇది సిచ్యువేషన్ చెప్తుంటే ఫస్ట్ నుంచి కూడా దాన్ని ఎటో వైపు డైవర్ట్ చేద్దాం అనేది ఉంది తప్ప కేసు ఎలా సాల్వ్ చేద్దాం, ఇలాంటి తప్పు ఇంకోసారి జరగకుండా ఎలా చర్యలు తీసుకోవాలి, నిందితులకు ఎలా శిక్ష పడేలా చేయాలి అనేది పక్కన పెట్టి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, బిజినెస్ బ్యాక్గ్రౌండా, ఇవన్నీ బేరేజ్ వేసుకొని వాళ్ళు ఎలాగైనా సేఫ్ చేయాలి, తప్పించాలి కేసు నుంచి అనేది ఆలోచిస్తున్నారు తప్ప 300 మందికి సంబంధించిన ఏదైతే ఈ వీడియోలు ఉన్నాయో ఇవన్నీ బయటకు వెళ్తే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారే లేదంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయనే ఒక్కరికి కూడా చింత లేనందుకు నిజంగా ఈరోజు చాలా బాధగా ఉంది. బేసిక్గా ఎస్టర్డే నుంచి కూడా అంతే మొత్తం సోషల్ మీడియా అంతా దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు, బట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది బయటకు రాలేకుంది. వస్తుంది, నిజంగా నిదానంగా వస్తుంది. రైట్, ఈ పాయింట్కి సంబంధించి నేను ఎస్టర్డే ఆ వీడియోలో ఒక డౌట్ రేస్ చేయడం జరిగింది. నిజంగా ఇది ఈ ఏదైతే రికార్డింగ్ ఉందో ఈ కాన్సెప్ట్ ఇది ఐ థింక్ 2 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు అని నేనైతే ఒక నా అనాలిసిస్లో అన్నాను. సేమ్ యాజ్గా ఈ రికార్డింగ్ వింటున్నప్పుడు నాకు అయితే అనిపించింది, ఒకసారి వినండి. ఇలా ఒక అబ్బాయి వచ్చి ప్రిన్సిపల్ని అడిగా చెప్పానండి, ఇలా గర్ల్స్ హాస్టల్ నుంచి ఫొటోస్ వచ్చినాయి మా దగ్గరికి. రైట్, దీనికి సంబంధించి కూడా ఒకటి చెప్పాను, ఐ థింక్ ఎవరన్నా హాస్టల్లో ఒక మంచి వ్యక్తో లేకపోతే ఒక మంచి అబ్బాయో ఇలా జరుగుతోంది, ఇలా జరుగుతున్న దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని చెప్పి దీన్ని ఎదిరించే క్రమంలో ఖచ్చితంగా చెప్పి ఉంటాడు అని అయితే నాకు అనిపించింది. సో అది నేను ఎస్టర్డే వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియో మీకు కావాలంటే కింద పిన్నిడ్ ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. అదే ఫొటోస్ వచ్చినాయి, ఏంటి ఏం చేస్తానని స్టూడెంట్ అడిగాడంట, అడిగితే ప్రూఫ్ ఉన్నాయా అని అడిగాడంట. ప్రూఫ్లు అయితే నా దగ్గర లేవు, వస్తానంటే వస్తాయంటే అంటే ఈసారి ఎవరైనా నా దగ్గరికి వస్తే సస్పెండ్ చేస్తాను అన్నాడంట ప్రిన్సిపల్. ఎక్సలెంట్ ఆన్సర్, నిజంగా ఇలాంటి ఆన్సర్ ఇస్తారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ప్రిన్సిపల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలను చెప్పుకోవాలనిపించింది. ఎందుకంటే ఆడబిడ్డలు వచ్చి జరిగిన సిచ్యువేషన్ గురించి వివరిస్తుంటే లేకపోతే అక్కడ జరుగుతున్న అన్యాయం గురించి ఎవరన్నా వచ్చి దాని ఆపే క్రమంలో మీకు కంప్లైంట్ చేస్తే మీరు ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో ఎక్సలెంట్ రిప్లై, అది అలాంటి రిప్లై మిమ్మల్ని చూసి చాలా వరకు ఇన్స్పైర్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. బికాస్ మిమ్మల్ని సస్పెండ్ చేస్తాననే అది ఎలా వచ్చింది, స్టూడెంట్స్ని ఎలా సస్పెండ్ చేస్తారు, మీకు అంతా ఎంతసేపు కాలేజ్ మీద రెప్యుటేషన్ ఎక్కడ పోద్దో, ఎక్కడ ఈ సంస్థ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్, మీరు నిజంగా మీకు ఒక సలహా చిన్నవాడిని నేను ఇవ్వాలనుకుంటున్నాను ఏంటంటే మీరు తప్పు జరిగిన వాడికి శిక్ష పడేలా చేస్తే చాలు కాలేజ్ యాజమాన్యం మీ మీద మరికొంత ఎక్కడైనా తప్పులు జరుగుతూ ఉంటాయి. రైట్, ఎంత పెద్ద కాలేజెస్లో అయినా ఎవడో ఒకటి వాళ్ళు తప్పు జరుగుతుంటాయి, కానీ అది కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బతింటుందనే మీ ఊహ మీ భ్రమ తప్ప అక్కడ ఏది ఉండదు. ఎవడో ఒక్కడు చేసిన తప్పు కాలేజ్ అంతా కూడా ఇబ్బంది పడుతుందంటే కాదు, మీరు అనవసరంగా భ్రమపడి ఇలా అవుతుందేమో అని మీరే ఊహించుకొని ఇలా చేస్తున్నారు. దయచేసి ఆ నిందితుడికి శిక్ష పడేలా చేయగలిగితే తప్పనిసరిగా మీ కాలేజ్ అంటే మరికొంత గౌరవం మరికొంత ఆదరణ లభిస్తుంది మీ కాలేజ్కి అనైతే నా అభిప్రాయం. కాలేజ్లో బాయ్స్ గర్ల్స్తో మీరు ఏంటి మీ ప్రైవేట్ సేఫ్టీ మీ ప్రైవేట్ని కూడా సేఫ్ ఉంచుకోలేకపోతున్నారా, వేరే వాళ్ళ ఫోన్లోకి వెళ్ళేదట్టే హాస్టల్ వచ్చి ఏం చేస్తున్నారు మీరు అంత ఇదిగా నమ్మేస్తున్నారా పక్కన అడుగుతున్నారంట. అయితే ఇక్కడేమైంది, ఒక అన్నయ్యకి వాళ్ళ చెల్లి వీడియో చూపించారంట ఎవరు తీసుకెళ్ళి, ఇదేంటి మీ చెల్లిలాగానన్నా అన్నారంట. నిజంగా ఒకసారి మీరు ఆలోచించండి, ఆ సిచ్యువేషన్లో మనమే ఉంటే మన చెల్లెలదో లేకపోతే మన రిలేటివ్దో ఎవరిదో మన దగ్గరికే వస్తే తిరిగి తిరిగి ఆ వీడియో మనమే చూసే సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు అక్కడ బయటకు వచ్చింది
అమ్మే దగ్గరికి వెళ్ళాక అమ్మే మొత్తం చూస్తే ఇలా 350 వీడియోలు 58 వెళ్ళాయి అని తెలిసింది. అదే అందరికీ తెలిసింది మొత్తానికి, నిన్న ఇదంతా తెలిసింది. అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రూఫ్ తీసుకురండి, వాళ్ళు ఎవరో తీసుకున్నారు, వాళ్ళు ఎలా తీసుకొస్తాం చెల్లిని బయట ఎక్కలేదు కదా అమ్మే అన్న. ఇప్పుడు ఆ చెల్లి బయట ఎక్కడ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ చూసుకుని ఇంట్లో వాళ్ళని చూడాలి, వాళ్ళ పేరెంట్స్ ని చూడాలి, వాళ్ళ పేరెంట్స్ ఏమవుతారు బయట వస్తే అంటే ప్రూఫ్ అంటారు. ప్రిన్సిపల్ కూడా జీసీ ప్రిన్సిపల్ అంట పొద్దున్నేమో ఒక కెమెరా దొరికింది అని చెప్పి ప్రెస్ మీట్ లో ఇచ్చాడంట. ఇప్పుడేమో అసలు ఏమి దొరకాలని చెప్తున్నారు. ఆ పోలీసులు ఏమో పొద్దున్నే మా దగ్గర ప్రాణం ఉంది వాయిస్ ఆస్ట్ అన్నప్పుడే ఏ పరికరాలు దొరకాయని ప్రెస్ మీట్ ఇచ్చి అప్పుడు మా దగ్గరికి వచ్చాడు. నిజంగా పోలీసులకి ఎలాంటి కెమెరాలు దొరకకుండా ఉంటే సంతోషమే, చాలా చాలా హ్యాపీ ఆడబిడ్డల ఈ మాన ప్రాణాలకు సంబంధించింది కాబట్టి. నిజంగా మంచిదే, ఓకే దొరకకుండా ఉంటే మంచిదే, బట్ దొరికి కూడా తప్పించే ప్రయత్నంలో భాగంగానే ఇదివరకు చేసుకుంటూ వచ్చారు కదా, దీంట్లో భాగంగానే మీరు మాత్రం తప్పించే ప్రయత్నం చేస్తూ ఇలా కనుక చెప్పి ఉంటే మాత్రం రేపు అన్న రోజున ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుంది ఏదో ఒక రూపంలో. అప్పుడు ఇంకాస్త పోలీస్ వ్యవస్థ మీద ఈ నెగిటివ్ అనేది ఇంకా పెరుగుతుంది. వచ్చి మేము అన్ని చెక్ చేసా, నువ్వు చెక్ చేస్తా మాకు తెలియదు అవి ఎక్కడ ఉన్నా, నువ్వు అక్కడి నుంచి వాషింగ్ దగ్గరికి ఎక్కడో అని అడిగితే ఏం మాట్లాడలా. సేమ్ ఇది ఎలా ఉందంటే మొన్న కోల్కత్తాలో జరిగినటువంటి ఏదైతే ట్రైనీ డాక్టర్ అత్యాచారం చేసే అమ్మాయిని చంపేసిన ఘటన ఏదైతే ఉందో దాంట్లో కూడా సేమ్ ప్రిన్సిపల్ అంతే. ఆ అమ్మాయి అక్కడ చనిపోయి రక్త మడుగులో చనిపోయి ఉంటే బయటకు వచ్చి సూసైడ్ అని చెప్పారు, ఇంకొకటి ఏదేదో చెప్పారు, తర్వాత రిజైన్ చేశాడు, కేసుని డైవర్ట్ చేసే అంటే ఫోకస్ వీళ్ళ మీద పడకుండా దాన్ని నార్మల్ చేసే ప్రయత్నంలో మరి కాస్త ఇరుక్కుంటున్నారు. అంతెందుకు, రేవు పార్టీకి సంబంధించి ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, అందులో హేమ గారు ఏంటి అక్కడ ఉండి కూడా లేననే చెప్పే ప్రయత్నం చేశారు, ఒక వీడియో క్రియేట్ చేశారు, అంటే కేసు హైలైట్ అవ్వకుండా డౌన్ చేసే ప్రయత్నంలో మరి కాస్త ఇరుక్కున్నారు. ఇది ఒక బెటర్ ఎగ్జాంపుల్. సో కేసు దర్యాప్తు చేస్తున్నాం, నిజం ఒప్పుకొని చెప్పగలిగితే బెటర్. మీ లాజిక్స్ మీకు ఉండొచ్చు, మీరు ఆలోచించే వే మీకు ఉండొచ్చు, కానీ ప్రజల దృష్టిలో మీరు ఎలా అవుతున్నారు అనేది కూడా ఒకటి ఆలోచించండి. ఇప్పుడు దాకా అమ్మ రాలి అక్కడికి, ఎంత జరుగుతున్నా అసలకి ఏంటంటే వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ తో నువ్వు మా అమ్మాయి విషయం ఏమన్నా బయటకు వస్తే నేను డ్రగ్స్ కేసులో ఎత్తిస్తానని బెదిరించాడని నాకు తెలిసింది. ఇందులో వాస్తవం అవాస్తవం ఎంత ఉన్నప్పటికీ నిజంగా ఉంటే మాత్రం ప్రిన్సిపల్ గారిని కూడా భయపెట్టేంతలా వాళ్ళ పవర్ ఉందంటే నిజంగా ఆ పవరే ఈరోజు ఈ అమ్మాయి కేసు డైవర్ట్ అయ్యేలా చేస్తోంది అని అయితే అభిప్రాయపడవచ్చు. బయట రానలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటి ఏ పరికరాలు దొరకలేదు సేఫ్ న్యూస్ అని చెప్పేశారు. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు బయట పడింది అది మాకు తెలిసినంత వరకు పొద్దున్న అయితే 28 కామన్ వాళ్ళు తెలియదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయలేదు
వాళ్ళు వచ్చారు కదా ఇన్వెస్టిగేషన్ చేస్తాయి, వాళ్ళు చేయకముందు అదే వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళు వచ్చేయకముందే పోలీసులు బయటకు వెళ్ళి ఈ ఫేక్ న్యూస్ మనం ఇన్వెస్టిగేషన్ చేసాం పైకి రాలేదు దొరకలేదు, ఇది ఒక ప్రేమికుల వ్యవహారాన్ని ఇలా మార్చి చెప్పేశారు వీళ్ళు అని ప్రెస్ మీట్ ఇచ్చారు పోలీసు. ఇలాంట లవర్స్ అంట, ఈ లవర్స్ వీడియో కాల్ స్క్రీన్ తీసుకున్నారంట, వాళ్ళే తీసుకున్నారంట, వాళ్ళిద్దరికి మాట్లాడుకున్న ఇద్దరు తీసుకుంటే ఆ ఫొటోస్ స్క్రీన్ షాట్ తీసుకున్నాయి వీడు, ఆ ఫొటోస్ అంట గ్రూపుల్లోకి వెళ్ళిపోయినాయి అంట. ఆ గ్రూపుల్లోకి ఎలా వెళ్ళాయి, ఆ గ్రూపుల్లోకి వెళ్ళిన ఆ ఫొటోస్ చూసి ఇలా చేస్తున్నారని అనుకుని అపోహపడి ఇవన్నీ క్రియేట్ చేశారు అని ఆఖరికి పోలీసులు ఇచ్చిన స్టేట్. అసలు అయిన వాళ్ళే ఒప్పుకున్నప్పుడు ఏం మంచిగా వాళ్ళు ఒప్పుకున్నా కూడా ఆ అబ్బాయి పోలీసును బాయ్స్ లాస్ట్ కదా, ఆ బాయ్స్ ముందు పోలీసుల ముందు ప్రైవసీలోకి వెళ్ళి తన వీడియోస్ డిలీట్ చేశాడంట నిన్న. నువ్వు నిజంగా ఒప్పుకుని ఆయన డిలీట్ చేస్తే నిన్ను వదిలిపెట్టేస్తామంట, అప్పుడు ఒప్పుకుని అవి తన వీడియో డిలీట్ చేశాడంట. ఇంకన్నా మరి మరి ప్రేమికుల వ్యవహారం అయితే ఆ వీడియోస్ అయితే ఎందుకుంటాయి, ఏంటంటే అన్నీ అడిగింది మేనేజ్మెంట్ ని సీసీ కెమెరాలు ఉన్నాయి అసలు కాలేజ్ లో, ఆ సీసీ కెమెరా సంబంధించి ఒక రూమ్ ఉందా పర్టికులర్ గా, మళ్ళీ దానికి ఒక సిబ్బంది ఉందా పర్టికులర్ గా అని అడిగింది, అంటే చూసుకుంటా ఉండాలి కదా సపరేట్ గా అడిగితే లేదు ఏమీ లేదు, అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి బాగానే ఉన్నాయి పంచాయతీ అడిగితే అది అంటే అవి వచ్చి మమ్మల్ని అడిగింది జడ్జి వచ్చి అది అయితే పనిచేయట్లేదు. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయికి 7 వేలు పోయింది ఇంకా రూమ్ లో వెళ్ళి సీసీ కెమెరా చెక్ చేయమంటే ఒక రోజు పనిచేయట్లేదు అండి, తర్వాత రోజు ఏం డిలీట్ అయిపోయింది. ఎప్పుడు కూడా ఆడపిల్లలకు సంబంధించిన హాస్టల్స్ లో మగపిల్లలకు సంబంధించిన హాస్టల్స్లో ఇలాంటి పెద్ద కాలేజెస్కి రిలేటెడ్గా ఉన్న హాస్టల్స్లో సీసీటీవీ ఫుటేజ్ అనేది చాలా చాలా ముఖ్యమైనది. బికాజ్ ఎందుకంటే ఏ సమయంలో ఏదైనా జరగచ్చు. ఆడపిల్లలు రీసెంట్ టైంలో మనం చూస్తున్నాం చాలా వరకు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు, ఆడపిల్లలు ఆడపిల్లల ద్వారానే ఫేస్ చేస్తున్నారు. నిజంగా నమ్ముతారో లేదో కొన్ని కాలేజెస్లో ఆడపిల్లలు ఆడపిల్లని ర్యాగింగ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు కొడుతున్నారు, రకరకాలుగా చేస్తున్నట్లు కొన్ని కథనాలు ఉన్నాయి. వాస్తవం అవాస్తవం మనకు తెలియనప్పటికీ వినికిడి మాత్రం ఉంది. బాయ్స్ హాస్టల్స్లో ఆల్మోస్ట్ కొన్ని కొన్ని దగ్గర సీనియారిటీ జూనియారిటీ అనే ఉంటుంది కాబట్టి సో అక్కడక్కడ ఓకే, బట్ బాయ్స్కి కూడా చాలా వరకు థ్రెట్స్ ఉంటాయి గ్యాంగ్ వల్ల లేకపోతే వాట్ ఎవర్, వాళ్ళు ఏదైతే ఏదైనా ఒక జూనియర్ కొంచెం ఎదిరించినట్టు మాట్లాడిన కక్షలు పెట్టుకోవడం లైక్ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి టైంలో పెద్ద కాలేజెస్ ఎప్పుడు కూడా ఒక సీసీటీవీ ఫుటేజ్ అనేది మెయింటైన్ చేయడం రెగ్యులర్గా చాలా మంచిది. ఇంత పెద్ద కాలేజ్ కట్టించి ఇన్ని లక్షల ఫీజు తీసుకుంటున్న మీరు ఖచ్చితంగా ఇలాంటి వాటి జాగ్రత్తలు తీసుకోకపోతే బేసిక్ కదా సీసీటీవీ ఫుటేజ్ అనేది, ఈ రోజున చిన్న చిన్న కిరాణా కొట్టుల్లో ఉంటుంది అలాంటిది. ఇంత పెద్ద కాలేజ్లో ఎందుకు సీసీటీవీ ఫుటేజ్ పనిచేయట్లేదు, ఎందుకు డేటా ఎరేజ్ అయిపోతుంది అనేది అర్థం కాని పరిస్థితి. దయచేసి ఇంత పెద్ద కాలేజెస్ ఎప్పుడు కూడా అన్నీ ఫోకస్ చేసినట్లే ఫీజులు కడుతున్నారా లేదా, కాలేజీలో ఇంకేదైనా సెమిస్టర్ సంబంధించి ఫీజు కడుతున్నారా, హాస్టల్ ఫీజు కడుతున్నారా లేదా ఇలాంటివి చెక్ చేసేటప్పుడు ఏదైతే మీ వెసులుబాటు కోసం మీ స్వార్థం కోసం మీరు ఏదైతే స్టూడెంట్స్ మీద రుద్దుతుంటారో అది కూడా ఆలోచించండి. సీసీటీవీ ఫుటేజ్ కూడా అదే బాధ్యతతో ఉండాలి కదా. మరి ఓకే సీసీటీవీ ఫుటేజ్ పనిచేయలేదని చెప్పారు ఇక్కడ, అక్కడ వరకు ఓకే. నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే ఇంకొకటి,
ఈఫ్ ఇన్ కేస్ అదే హాస్టల్లో ఎవడన్నా ఒక ఉన్మాదో లేకపోతే ఒక సైకోగాడో ఒక సీనియర్ కిల్లరో ఎంటర్ అయ్యి ఒక అమ్మాయి మీద అత్యాచారమో లేకపోతే హత్యో ఏదైనా ప్రయత్నం చేసి లేకపోతే లవ్ యాక్సెప్ట్ చేయలేదని ఏదన్నా దాడి చేస్తే ఆ అమ్మాయి ఒక అమ్మాయి ఎవరన్నా ప్రాణం కోల్పోయి ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ అనేది లేకపోతే ఇంకెంత దారుణంగా ఉండి ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఎంతో కొంత కేసుకి హెల్ప్ అయ్యేలాగా నిందితుడి శిక్ష పడేలాగా అయితే హెల్ప్ చేస్తుంది కదా. సీసీటీవీ మెయిన్ కాన్సెప్ట్ అది కదా, ఏం జరుగుతుందో మనకు మూడో కంటి ద్వారా దాని ద్వారానే కదా చూస్తాం మనం. సో దాన్ని మీరు స్కిప్ చేసి పని చేయట్లేదు లేకపోతే ఏదో రీజన్స్ చెప్తూ వస్తే ఈరోజు ఇంత పెద్ద ఇష్యూ జరిగితేనే దానికి దిక్కులేని పరిస్థితి. దీనికంటే నేను చెప్పింది ఇంకా పెద్దది కదా. అప్పుడేం చేస్తారు ఏ కాలేజ్ అయినా, చిన్న చిన్న కిరాణా కొట్టల్లో ఉన్న సీసీటీవీలు, ఇంత పెద్ద కాలేజెస్లో సీసీటీవీలు ఎందుకు పెట్టలేకపోతున్నారు అనేది నిజంగా ఆలోచనకు గురి చేస్తుంది. తీసుకున్నాను అన్ని నాకు కావాల్సిన మాత్రం నేను తీసుకునే వెళ్తున్నా. కోర్టులో కేసు బాధ్యత నాది, నేను అన్ని తెలుసుకుని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అది రేపా వెళ్ళినా నేను చెప్పలేను. అన్ని తీసుకుని అన్ని కనుక్కుని మీ ముందు ఉంటాను. అప్పుడు దాకా ఏం చేయకుండా సైలెంట్ గా ఉండండి. ఒకవేళ మీకు ఏమైనా బెదిరింపు వస్తే ఈ విషయం మీద నాకు ఫోన్ చేయాలని నెంబర్ ఇచ్చింది. మేనేజ్మెంట్ కూడా ఏమన్నా అన్నా సరే ఫోన్ చేయండి. మేనేజ్మెంట్ నాకు మాట ఇచ్చింది మీకే సపోర్ట్ చేస్తాను మిమ్మల్ని అమ్మని నాకు మాట ఇచ్చింది. ఆ మాట నిలబడతారు, ఒకవేళ నిలబడకపోతే నాకు ఫోన్ చేయను చెప్పేవాడు చెప్తే వెళ్ళారు. రైట్. సో చూసారు కదా, ఇది ప్రస్తుతానికి ఆ కాలేజీకి సంబంధించి అందులో చదువుతున్నటువంటి ఇద్దరు మహిళలకు ఇద్దరు బాలికలకు సంబంధించినటువంటి ఆడియో రికార్డ్. దీంట్లో ఎన్నో విషయాలు బయటకు వచ్చాయనైతే నాకు అనిపిస్తుంది, ఇంకా రావాల్సి ఉంది. దాంతోపాటుగా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖచ్చితంగా శిక్ష పడేలాగైతే చేయాలి. బికాస్ ఇక్కడ అక్కడ చేసిన తప్పు ఆడపిల్ల అయినప్పటికీ ఆడపిల్ల అని జాలిపడే టైంలో ఆ అమ్మాయి ఒక పని చేసింది. అదేంటంటే తను తన మీద ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరికీ మిడిల్ ఫింగర్ ఇలా చూపెట్టిన దృశ్యం అయితే నేను చూశాను. నిజంగా అది చూసినప్పుడు నాకు అంటే ఏ ధైర్యంతో ఇలా, అంటే సేమ్ ఈ అమ్మాయికి అక్కడ ఆర్జే కార్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆఫ్ కల్కట్టాలో ఉన్నటువంటి ఎవరు ఆ సంజయ్ రాయ్, వాడికి ఈ అమ్మాయికి పెద్ద తేడా లేదు. బికాస్ వాడు అంతే, ఏం చేస్తారో చేసుకోండి, తప్పు చేసింది నేనే అనంతలా అతను చెప్పుకొచ్చాడంట. సేమ్ ఇలానే ఈ అమ్మాయి కూడా మిడిల్ ఫింగర్ చూపించేంత ధైర్యం చేసిందంటే ఏంటి, ఒకటి నన్ను తప్పించడానికి మా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందనా, లేకపోతే డబ్బుతో మీరు ఏదైనా చేయగలుగుతారనా, వాట్ ఎవర్ ఆ అమ్మాయికి ఎవరైతే ధైర్యం ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేసినట్టయితే తెలుస్తుంది. ఇక్కడ నిజంగా ఈ అమ్మాయిని ఎవరైనా ఈ కూతురు భావనతోనో లేకపోతే వాట్ ఎవర్ మీరు మీ బిడ్డను రక్షించుకునే ఈ క్రమంలో కొన్ని వందల మంది బిడ్డల తాలూకు మాన ప్రాణాలు కూడా ఈరోజు రిస్క్లో పడ్డాయని కూడా ఒకసారి ఆలోచించండి. దయచేసి మీ అమ్మాయి తప్పు చేసి ఉంటున్నా లేకపోతే ఇందులో మీ అమ్మాయి నిజంగా తప్పు చేసి ఉండకూడదని అయితే నేను అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ తప్పు చేసిన ఆల్మోస్ట్ ఈ ప్రూఫ్స్ అని చెప్తున్నాయి కాబట్టి దయచేసి లాకి అగెనెస్ట్గా వెళ్లకుండా అమ్మాయికి శిక్ష పడేలా చేయండి. అప్పుడే మరిన్ని ఇలాంటి వాళ్ళు తప్పులు చేయకుండా ఉంటారు. రైట్. మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా వెంటనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టేట్ ఇన్ ఛానల్ తెలుగు రాజ్యం, నేను మీరాము.